హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గొడుగు తిరుపతి యూట్యూబ్ ఛానల్. మేమైతే రీసెంట్ గా బిగ్ బాస్ రివ్యూ చేయడం జరిగింది, అందరూ మంచిగా ఆదరిస్తున్నారని అనుకుంటున్నా. ఇప్పుడు లేటెస్ట్ గా గురువారం జరిగిన ఎపిసోడ్ లో మాత్రం అంత ఏం లేదండి. దాంట్లో ఎవరండి వీళ్ళంతా అనిపిస్తుంది, ముఖ్యంగా అయితే పృథ్వీ. ఎందుకండి ఆట నాది మనకు అర్థమైతే లేదు, అందరికి చిరాకు లేస్తుంది ఆయన చూస్తే. అండ్ యష్మి, సోనియా, ఆకుల, బిగ్ బాస్ వీళ్ళని తొందరగా ఎలిమినేట్ చేయండి. బిగ్ బాస్ మేము తట్టుకోలేకపోతున్నాం వీళ్ళని చూస్తే. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి బిగ్ బాస్. బిగ్ బాస్ లవర్ని మీరు చాలా హర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇప్పుడు మనం గురువారం ఎపిసోడ్ లో అయితే చూసుకున్నట్టయితే యష్మి, విష్ణుప్రియ ఇప్పుడు కింద కూర్చున్న ఆమె ఇప్పుడు లేవాలంటే ఆయన తొక్కినాక ఎట్లా లేస్తుంది బిగ్ బాస్? ఆ మాత్రం కూడా వీళ్ళకి తెలివి లేదు. మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజ్ మాస్టర్, మళ్ళీ ప్రేరణ, ఇది మన సంచాలక్. హౌ బిగ్ బాస్, ఎట్లా నువ్వు మళ్ళీ ఆమె అంటది పుష్ పుష్ అంటది, ఈమె పుష్ చేసినామో నువ్వు పుష్ చేసినా అవుట్ అంటది. ప్రేరణ కన్ఫ్యూజ్ కాకమ్మ, కొంచెం కాకు. బిగ్ బాస్ మన ప్రైజ్ మనీ గురించి టాస్క్లు పెట్టడం జరిగింది. దాంట్లో వచ్చేది ఫస్ట్ టాస్క్ వచ్చేసి 25,000. ఎవరు త్వరగా స్విమ్మింగ్ పూల్ లో దొరుకుతారో వాళ్ళకి, వాళ్ళ టీంకి 25,000 అని చెప్పిండు. దాంట్లో మనకి మణికంఠ, సోనియా, ఆకుల మరియు విష్ణుప్రియ పాల్గొనడం జరిగింది. దాంట్లో అయితే విష్ణుప్రియ విన్ అయింది అండ్ సోనియా కింద పడ్డది. కొంచెం పాపం అనిపించింది, అక్కడ మాత్రం స్లిప్ అయింది. గేమ్ అంటే దెబ్బలు తాకడం అది కామన్ ఉంటుంది. విష్ణుప్రియ విన్ అయింది, మన నైనిక టీంకి 25,000 వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి మన నిఖిల్ అండ్ పృథ్వీ, నవీల్ భాయ్, వీళ్ళు ముగ్గురు రోప్ గేమ్ ఆడడం జరిగింది. దీంట్లో మాత్రం పృథ్వీ చెత్త గేమ్ ఆడింది అనిపించింది నాకు మాత్రం. ఆయన గేమ్ ఆడుకోక వేరే వాళ్ళు బాల్ తండేయడం, వాడు గెలవడు ఎట్లయినా వేరే వాళ్ళ గేమ్ అయినా ఖరాబ్ చేస్తాడు. బిగ్ బాస్ అయితే తొందరగా ఎలిమినేట్ చేయండి బిగ్ బాస్. పృథ్వీ నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఫామ్ కాలేదు. ఎందుకు కొంచెం పాజిటివ్గా ఆడు, అంతా నెగిటివ్గా ఆడితే బయట జనాలు కూడా చూడడానికి ఇష్టపడరు. అండ్ నెక్స్ట్ దాంట్లో మాత్రం మన నిఖిల్ బాగా ఆడిండు అండ్ విన్ అవడం జరిగింది. మనకు థర్డ్ గేమ్ వచ్చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్, దీంట్లో కూడా మన మణికంఠ బాగా ఆడిండు. ఎంతైనా జనరాలజీ ఎక్కువ ఉంటుంది. మన నెక్స్ట్ గేమ్ వచ్చేసి 1 lakh చేయడం జరిగింది. దాంట్లో మన ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అసలు ఈ గేమే అసలు చేతులు ఎన్నికలు పెట్టిన ఆడడం అనేది నాకైతే నచ్చలేదు. ఎందుకంటే మనం కాళ్ళతో దొక్కవచ్చు కానీ చేతులతో నెట్టడం కూడా ఉంటే ఇంకా తొందరగా అవుతుంది గేమ్, మనకు కూడా మజా వస్తుంది. కొంచెం ఈ సంచాలకి మనకు కన్ఫ్యూజ్ అయి ఉండి మన గేమే అసలు చూసే ఇంట్రెస్ట్ పోయింది. నేనైతే సగంలోనే ఆపేసిన, తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఎట్లయినా రివ్యూ ఇవ్వాలి కదా అని. ఈ సాక్స్ గేమ్ లో మాత్రం మన విష్ణుప్రియ అండ్ నవీల్ బాయ్కి ఇద్దరికి అన్యాయం జరిగినట్టు అనిపించింది నాకైతే. ఒకటేమో ఆయన ఇట్లా నెట్టేసిండు, నెట్టేయడం వల్ల ఆమె కింద పడ్డది అండ్ నెట్టేసిన వల్ల అవుట్ అని చెప్పింది. కానీ అక్కడ మన నెట్టేయడం వల్ల విష్ణుప్రియ బయటపడ్డది, ఆ బై బై అని నెట్టేయడం వల్ల. దానికి వాళ్ళ షీప్ వచ్చేసి అవుట్ అవుట్ అని అరవడం ఆమె గొంతుకు. బిగ్ బాస్ మేమైతే ఎంత ఇరిటేట్ అవుతున్నాం అంటే టీవీ ఆఫ్ చేయాలనిపిస్తుంది మాకైతే. సేమ్ ఫీలింగ్ ఆడియన్స్ కూడా అట్లనే ఉంటుంది, ఎందుకంటే మేము ఆడియన్స్ గొంతే మా దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి సోనియా ఆకుల, వీళ్ళిద్దరు పోక్ చేయడం వల్ల అక్కడ ఉన్న మన సంచాలకు కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. మళ్ళీ అటు ఇంటుంది ఇటు ఉంటుంది ఎటు కాక అసలు గేమ్ కూడా సరిగా ఆడనిస్తలేదు వాళ్ళని. అండ్ నెక్స్ట్ మన నవీల్ భాయ్, దాంట్లో మాత్రం జస్ట్ నడుస్తుంటే సాక్స్ కిందికి వచ్చి మళ్ళీ ఎంబడే తీసిండు, దానికి కూడా ఆమె అవుట్ అనడం అది నాకైతే నచ్చలేదు. నవీల్ భాయ్ ఆడికి కొంచెం ఆయన ఒక మా భావన అనేది చెప్పుకున్నాడు, అయినా ఎవరు పట్టించుకోలేదు. అక్కడేమో వీళ్ళు ముగ్గురు డ్యాన్సులు మన పృథ్వీ నెగిటివ్, టోటల్ నెగిటివ్ వాళ్ళ బిహేవియర్ నెగిటివ్ అయిపోయింది మొత్తం. ఇంకా ఛాన్స్ ఉంది వాళ్ళకి, వాళ్ళు మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి, కానీ అది వాళ్ళ దగ్గర లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మన క్యారెక్టర్ అనేది మన యొక్క ఏమంటారా మన యొక్క పర్సనాలిటీ, ఓన్లీ గేమ్స్ కాదు. యష్మి అండ్ సోనియా ఆకుల పృథ్వీ మీకేందంటే మీ యొక్క పర్సనాలిటీ మీరు కోల్పోవద్దు. పర్సనాలిటీ అనేది మెయిన్ బిగ్ బాస్ లా. ఆటల్ 30% ఉంటే మన పర్సనాలిటీ ఏంటనేది 70% మీద బిగ్ బాస్ అనేది. సాక్స్ ఆటలో మాత్రం మన నిఖిల్ వాళ్ళ టీం విన్ అవడం జరిగింది. ఆ టీం విన్ అయినందుకు ఆడియన్స్ అండ్ మన నైనిక వాళ్ళ టీం వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే వీళ్ళందరూ ఎంత పోగు చేసినా కానీ లాస్ట్కి ఎవరు విన్ అవ్వాలో వాళ్ళే విన్ అయ్యారు. నిఖిల్ బ్రో బాగా ఆడిండు. ఇంతటో ఎపిసోడ్ అయిపోవడం అయితే మనం చూస్తాము.
ఇట్లానే నా యొక్క రివ్యూలు మీకు ఇంకా కావాలంటే మా యొక్క ఛానల్ గొడుగు తిరుపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మా యొక్క వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోస్ మీకు నచ్చినట్టయితే తిరుపతి గొడుగు అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. అట్లే పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు రీచ్ అవుతాయి, దాంతో మీ ఆదరణ మేము పొందినట్టుంటాం. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డూ వాచ్ మై ఆల్ వీడియోస్.